దర్శి కుర్చేట్ రోడ్లోని ఐటీసీ కళ్యాణ మండపం నందు బుధవారం నారద జయంతి జర్నలిజం భారతీయత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార్ శ్రీ విజయ ఆదిత్య మాట్లాడుతూ, భారతదేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ ఆత్మాభిమానాలతో కలిసి జీవించాలన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులు కోటేశ్వరరావు, కాదర్మస్థాన్, శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు, బాలకృష్ణ, వెంకటేశ్వరరెడ్డి, నారాయణ్ ఘనంగా ఈ సందర్భంగా సన్మానించారు. మనకి మన చిన్నప్పటి నుంచి మన తాత ముత్తాతలు మన ధర్మం అదే చెప్పి, ఈ సందర్భంగా గురుస్వామి గారిని రెండు మాటలు మాట్లాడవలసింది. భావన తీర్చుకోవడం ద్వారా మన ఏకాత్మతని, భారతీయతని అర్థం చేయించడం ద్వారా ఈ జాతీయ ఏకాత్మత బోధ, ఈ రక్త సంబంధం భావనని తిరిగి మేలుకొల్పడం ద్వారా తిరిగి సంఘటిత పరచడం, ఐకమత్యం తీసుకురావడం, ఈ రెండు పనుల కోసం ఆర్ఎస్ఎస్ ప్రారంభం. ఏ బలిదానాలు చేసి దేశాన్ని స్వాతంత్రం సంపాదించుకున్నామో ఆ ప్రజల్లో బ్రిటిష్ వ్యతిరేకత మాత్రమే కాదు, ఈ దేశం పట్ల, ఈ సంస్కృతి పట్ల, ఈ వారసత్వం పట్ల, ఈ భూమి పట్ల ఒక అద్వితీయమైన హృదయాంతరాలలో ఒక ప్రేమ, ఆత్మీయత భావన నిర్మాణం చేయాలి. ఈ దేశ అవసరాల కోసమని అవసరమైతే జీవించి, అవసరమైతే మరణించడానికి అలాంటి ఒక పాజిటివ్ దేశభక్తిని ఈ దేశం పట్ల, నెగిటివ్ దేశభక్తి కాదు, ఎవరు ఎవరో శత్రువు ఉన్నాడు కాబట్టి, బ్రిటిష్ వాడు ఉన్నాడు కాబట్టి, పాకిస్తాన్ ఉన్నది కాబట్టి, నా దేశము కాబట్టి, నాకు జన్మనిచ్చిన దేశం కాబట్టి, నేను రుణపడున్నాను కాబట్టి, నా రుణం తీర్చుకోవాలి కాబట్టి, నా కళ్ళ ముందు నా దేశాన్ని ఒక గొప్ప దేశంగా చూడాలని ఆకాంక్ష ప్రజల్లో నిర్మాణం చేయాలి కాబట్టి, పతనమైన వ్యక్తిని ఈ రకంగా దేశ హితం గీట్లాగా జీవించే వ్యక్తిగా తయారు చేయాలి. మనలో ఉన్నటువంటి కులము, భాషము, ప్రాంతము, జిల్లా, రాష్ట్రము, ఈ వ్యత్యాసాల నుంచి బయటపడి మనందరం ఒకే తల్లి బిడ్డలు, అన్నదమ్ములు అనే భావజాగృతి ద్వారా ఐకమత్యం నిర్మాణం చేయాలి. ఈ రెండు పనుల కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తాం.